హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రథసప్తమి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం వచ్చిందండి రథసప్తమి రోజు కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటి అలాగే రథసప్తమి రోజు స్నానం ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మొదటిగా సూర్యుడికి చాలా ఇష్టమైనది ఎరుపు రంగు అనమాట ఎరుపు రంగు పువ్వులు అలాగే ఎరుపు రంగు ఒత్తులు పూజ కోసం అలాగే ఆరు వత్తులు తీసుకోండి మూడు మూ రెండు రెండుగా మూడు మూడు వత్తులు వేసుకోవాలన్నమాట రెండేసి కలిపి మూడు వైపులా మూడు అయితే వేసుకోవాలి అలాగే కుంకుమ మనం ఆవునేతితో కలిపి ఇలా ఒత్తులు అనేవి కూడా తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నమాట మనం కుంకుమ ఆవు నెయ్యి కలిపి ఆ విధంగా అయితే రెడీ చేసుకుంటాం కదా ఎరుపు ఒత్తులు వేసుకుంటే సూర్యుడి చాలా ఇష్టం అలాగే ఆవు నెయ్యి దీపారాధన కోసం మనం తులసి మొక్క దగ్గర అలాగే చాలామంది ఈ రోజుల్లో వండట్లేదు కానీ మనకి భోగి పిడకలు చేసి వాటితోటి రథసప్తమి రోజున చక్కగా క్షీరాన్నాన్ని వండి నివేదించేవారు అనమాట సూర్యభగవానుడికి ఈ రోజుల్లో అందరూ గ్యాస్ పైల మీద వండుతున్నాం కదా మీకు వీలైతే చక్కగా అట్లా కూడా ఆరు బయట సూర్యభగవానుడికి ఎదురుగుండా చిక్కుడు రథం పెట్టి చిక్కుడు రథంలో మనం ఈ క్షీరాన్నాన్ని నైవేద్యంగా సూర్యభగవాను ఆరాధించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే పూజా సామాగ్రి యాజ్ యూజువల్ అండి అగరత్తులు అలాగే మనకి చందనం అంటే గంధం అలాగే పసుపు కుంకుమ అలాగే బయట మనం సూర్యభగవాను రథం పెట్టుకోవడం కోసం ముగ్గు వేసుకోవడానికి వరిపిండి నేను ఇంకా ప్రమిదల్లో వేసుకోవడానికి ఈ విక్ స్టాండ్స్ కూడా యూస్ చేస్తాను ఇక్కడ పెట్టుకున్నాను కదా మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు వీటి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ విక్ స్టాండ్స్ వల్ల ఏంటంటే మనకి కుందులు అనేవి మాడిపోకుండా పట్టకుండా ఉంటాయి ఈజీగా మనం పూజా సామాన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం హారతిచ్చుకోవడానికి కర్పూరం అలాగే గంట అలాగే అగరబత్తి ప్రసాదాన్ని అలాగా మనం నివేదిస్తాం కాబట్టి రేగిపళ్ళు అలాగే చెరుకు ముక్కలు కూడా మనం ప్రసాదంలో భాగంగా ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడికి సమర్పిస్తారు చాలామంది ఇలా సమర్పించి నైవేద్యం పెట్టి చిక్కుడు రథంలో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారనమాట అంటే స్వామివారి చిన్న ఫోటో కానీ లేకపోతే ప్రతిమ కానీ ఉంచి అక్కడ మనం ఏదైతే తయారు చేసుకుంటామో ఆ భోగి పిడకల మీద తయారు చేసిన ఆ క్షీరాణాన్ని నివేదిస్తారనమాట అలాగే ఏడు చిక్కుడు ఆకుల్లో కూడా కొంచెం మంది అయితే పెడతా ఉంటారు మీకు మీ ఆనయ ప్రకారం మీరు చేసుకునే పూజ ప్రకారం చేసుకోవచ్చు అలాగే ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పూజ ఏ విధంగా చేసామనేదైతే అంత ముఖ్యం కాదేమో కానీ మనస్ఫూర్తిగా దైవాన్ని ఎలా మనం ప్రసన్నం చేసుకున్నాము దైవాన్ని ఏ విధంగా మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాము అనేది చాలా ముఖ్యం భక్తి ముఖ్యం అన్నమాట మనం చేసే విధానం కాదు భక్తి చాలా ముఖ్యం చేసే విధానం చాలామంది వేరువేరుగా చెప్తూ ఉంటారు అందుకని చేసే విధానాన్ని ఎప్పుడు కూడా తీసుకోరు భక్తి అనేది చాలా ముఖ్యం అనమాట ఏ భగవంతుడికైనా సరే అలాగే స్నానం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో కూడా నేను చెప్తాను అర్క లేదా జిల్లేడు ఆకులను ఏడు తీసుకొని ఏడు శరీర భాగాలు అంటే భుజాలు రెండు తొడలు ఒకటి ఛాతి మీద మరొకటి వెనక భాగంలోనూ పెట్టుకొని స్నానం చేయాలి సప్త సప్త మహాసప్త ద్వీప వసుంధ్ర సప్త అర్క పర్ణమాధయ సప్త సప్తమి అనే మంత్రాన్ని పునరావృత్తం చేస్తూ పైన అలా పెట్టుకున్నాం కదా అలా మూడు సార్లు ఏడేడుగా పెట్టుకొని ఏడు శరీర భాగాల్లో మనం స్నానం అనేది చేయాలి ఇలా మనం స్నానం అలాగే ఈరోజు రథసప్తమి రోజు కావలసిన పూజ సామాగ్రి అనేది వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా నేను కొన్ని చూపించలేకపోయాను ఇక్కడ రేగిపళ్ళు అలాగే చెరుకు ముక్కలు అలాగే మనకి క్షీరాణాన్ని వండే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా మనకి తెలిసినవి కాబట్టి ముఖ్యంగా ఏమీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో సూర్యభగవానుడి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి దానికి కావలసిన పూజా సామాగ్రి మెయిన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు